ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి ఇవాళ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కానున్నారు. ఏదైతే వ్యూహం సినిమా రిలీజు సమయంలో అటు ప్రస్తుత సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఎక్స్లో చేసిన పోస్టులను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయనపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. అయితే దీనికి సంబంధించి మద్దిపాడు పోలీసులు ఆయనకు హైదరాబాద్లోని ఆయన నివాసం దగ్గరకు వెళ్ళి ప్రస్తుతం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరవ్వాలని నోటీసులో పోలీసులు స్పష్టం చేసిన పరిస్థితుంది. అయితే ఆయన ఈ కేసుకు సంబంధించి కేసును క్వాష్ చేయాలని నిన్న హైకోర్టులో పిటిషన్ వేయడంతో పాటు విచారణకు కూడా 2 వారాల గడువు కావాలని ఆయన మరో పిల్లును వేశారు. అయితే ఈ 2 కేసులకు సంబంధించి ఆ కోర్టు పిల్లును కొట్టివేసిన పరిస్థితి. వ్యక్తిగతంగా హాజరుకు గడువు కావాలంటే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ను సంప్రదించాలని చెప్పేసి ఇప్పటికే ఆయనకు స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన ఇవాళ అనివార్యంగా ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గరకు ఈ కేసుకు సంబంధించిన విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్లో చూసినట్టు ఇప్పుడే ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో ఆయన స్టేషన్ దగ్గరకు చేరుకున్న పరిస్థితి. అయితే మధ్యాహ్నం సమయానికి రామ్ గోపాల్ వర్మ ఖచ్చితంగా ఈ కేసు విచారణకు హాజరు కావాల్సిందే అని మాత్రం పోలీసులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కాకపోతే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా ఈ కేసు విచారణకు మాత్రం ఒంగోలు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగతంగా హాజరవుతారా లేకపోతే ఆయన అడ్వకేట్ను పంపించి హాజరు మినహాయింపును కోరతారా అనే విషయంలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజ్తో సురేష్ ఎన్టీవీ.